ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో దూరంగా ఉండే వాళ్ళకు కాంగ్రెస్ ఏదో నష్టం జరిగిందన్న ఆలోచనలు పటాపంచం చేసి ఉప్పులాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముందుకంటే ఈ రోజు ఇంకా బలంగా ఉందని నిరూపించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరుడు భూపత్ రెడ్డి గారు, జీవానంద రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, రామ్ గౌడ్ గారు, ఐలయ్య గారు, ఉప్పుల మన కొంపల్లి నుంచి వచ్చిన శివారెడ్డి గారు, అదేవిధంగా జేమ్స్ గారు, గొల్ల జాన్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, స్నేహ, శ్రవణ్, అదేవిధంగా పృథ్వీరాజ్, సురేష్, ఇంకా చాలా మంది మిత్రులు వేదిక మీద ఉన్నారు. సుజాతమ్మ గారు, మైనార్టీ సోదరులు అనితమ్మ, చాలా మంది యూత్ కాంగ్రెస్ మిత్రులు, నరేష్, జాంగీర్ భాయ్ మద్దతు రెస్ట్ తీసుకున్న ఇవాళ మనందరినీ కలవడానికి రెస్ట్ పక్కన పెట్టి సెలవు రద్దు చేసుకుని ఉంటా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ మీటింగ్ వచ్చిన మా మైనార్టీ సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మిత్రులారా, మనస్ఫూర్తిగా కుక్కట్పల్లి కాంగ్రెస్ నాయకులను నేను అభినందిస్తున్నా. ఉప్పులాపూర్, ఈ ఉప్పులాపూర్ లో నాకు అనుమానం ఉండే మీటింగ్ ఏ విధంగా జరుగుతుందో, చిన్న దగ్గర మన గౌరవం ఏమైనా తగ్గుతుందేమో, ఉప్పులాపూర్ లో సభ సరిగ్గా జరగకపోతే బాగుండదేమో అని నేను అనుకున్నా. నేను ఇన్ని రోజుల నుంచి నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్న అన్ని నియోజకవర్గాల కంటే ఉప్పులాపూర్లో మీరు చాలా అద్భుతంగా చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మళ్ళొక్కసారి నిరూపించారు, మా కష్టం వచ్చినప్పుడు మేమందరం కలిసికట్టుగా ఉంటాం, మేము ఎండ కొట్టినప్పుడు కొంచెం వాడు పట్టిన గరక లేకుండా తొలక చెప్పుకుని వాడితే మళ్ళీ పచ్చగా ఎగురిస్తామని చెప్పి ఉప్పులాపూర్లో కాంగ్రెస్ పార్టీని మీరు అందరు కలిసి ఈరోజు అద్భుతంగా ఈ సభ నిర్వహించారు. మిత్రులారా, ఈ ఉత్సాహాన్ని కొనసాగించాలి. ఆనాడు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా శాసనసభలో 60,000 మైనస్ ఉన్నా దాన్ని 55,000 తగ్గించి ఈ ఉప్పులాపూర్ నుంచి మీరు అండగా నిలబడ్డారు కాబట్టి గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళి ప్రశ్నించే కొద్దుగా మీ ఆశీర్వాదంతో నేను పనిచేస్తున్నా. అదేవిధంగా గతంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో వనపర్తిలో చిన్నన్నను, జగిత్యాలలో జీవనన్నను కేసీఆర్ గారు పట్టుపట్టి పెట్టుబడి పెట్టి ఓడగొట్టింది. వడంగల్లో నన్ను ఎట్లోడగొట్టిందో మీరు అందరూ చూసింది. దానికి ప్రతీకారంగానే మల్కాశ్మీర్ కి తీసుకొచ్చి నించోపెట్టి గుండెల్లో పెట్టి చూసుకొని ఆశీర్వదించి గెలిపించి ఈ రోజు ప్రశ్నించే కొత్తకలను బతికిస్తామని చెప్పి ఈ తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబడ్డారు. జగిత్యాలలో జీవనన్నను కూడా ₹30,00,000 పెట్టుబడి పెట్టి 50,000 ఓడగొడితే 3-5 లోపల పట్ట పత్రులు పట్టుబట్టి మళ్ళీ 60,000 ఓట్లతో జీవనాన్ని గెలిపించి పెద్దల సభకు పంపించి కేసీఆర్ కుట్రలను, కుతంత్రాలను, కంత్రి వేషాలను తిప్పికొట్టి పెద్ద జీవన్ రెడ్డి గారిని శాసనమండలి పంపించారు. వారు కాబట్టి ఇవాళ ప్రజల తరఫున, తెలంగాణ రైతుల తరఫున, విద్యార్థుల తరఫున, నిరుద్యోగుల తరఫున, ప్రభుత్వ ఉద్యోగాల తరఫున, మన జరిగిన న్యాయవాదుల హత్యల తరఫున ఇవాళ ప్రతి ఒక్కరి గురించి జీవన్ రెడ్డి గారు కొట్లాడుతుంది. మరి చట్టల పెద్ద సభలో జీవన్ రెడ్డి గారు ఒక్కరే ఉన్నారు. అట్లాంటి జీవనన్నకు మన చిన్న మనం తోడుగా పంపిస్తే ఇవాళ పేద ప్రజల తరఫున, విద్యార్థులు, నిరుద్యోగులు,
ప్రభుత్వ ఉద్యోగులు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి మొదలు పెడితే మా మహిళల తరఫున, మైనార్టీల తరఫున వాళ్లకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అడిగి నిలదీసి అవసరమైతే కేసీఆర్ ను అన్ని వాటి ఒండబెట్టి నాలుగు గుడ్డైనా పేద ప్రజల తరఫున కొట్టాడడానికి చిన్న పంపించాను. ఇవాళ ఇక్కడ ఉన్న యువకులకు, మిత్రులకు నేను ఒక అంశాన్ని గుర్తు చేయదలుచుకున్నాను. ఈ ఎన్నికలతో ముఖ్యమంత్రి పదవి రాదు, ఈ ఎన్నికలతో ప్రధానమంత్రి పదవి రాదు. మరి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఉన్న కేసీఆర్ అదేవిధంగా మోడీ జోడీగా 7 ఏళ్ల నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తాను కేసీఆర్ మోసం చేస్తే 7 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నరేంద్ర మోడీ మోసం చేసింది. ఇవాళ ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ మీద ఈయన, ఆయన ఇంకో సెంటిమెంట్ మీద ఆయన, ఇద్దరు కలిసి కుర్చీలెక్కి ఇప్పుడు ఆయుధమెంట్ వస్తుంది తప్ప మనకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తలేదు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, తెలంగాణ ఉద్యోగమే నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగినాయి. ఈ నీళ్లు నిధులు నియామకాల కోసం, నియామకాల కోసం 1200 మంది విద్యార్థులు ఆత్మ పరిధానం చేసుకుని తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే నిధులేమో కేసీఆర్ కీసలకు పోయినాయి, నియామకాలు కేసీఆర్ ఇంటికి పోయినాయి, నీళ్లేమో జగన్ గారి పక్క రాష్ట్రానికి తీసుకెళ్తున్నాం. ఇవాళ మనకి ఏమైనా ప్రయోజనం సార్? నిధులకి కేసీఆర్ కుటుంబమే కొల్లగొట్టింది, నియామకాలలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు, కొడుకు మంత్రి అయ్యాడు, అల్లుడు మంత్రి అయ్యాడు, సంతోష్రావు రాజ్యసభ అయ్యాడు, ఆయన బిడ్డ ఎంఎస్సీ అయింది. నియామకాలు మొత్తం కేసీఆర్ ఇంతకే పోయినాయి తప్ప ఏ ఒక్క చదువుకున్న నిరుద్యోగికి ఏదైనా ఉద్యోగం వచ్చిందా? ఈ వేదిక మీద ఇంతమంది చదువుకున్న మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మరి నీళ్లు లేకపోయే, నియామకాలు చేయకపోయే, నిధులు కేసీఆర్ ఫోన్ చేసి ఇంట్లో కూర్చుని మరి దీనికి పరిష్కారం ఏందని చెప్పి మా ఆడపడుచులను, మా అక్కలను అడుగుతున్నాను. మీరు కదా మా పిల్లలు చదువుకున్న నౌకర్లు వస్తాయి, ఒక్కసారి తహసీల్వాడికి కార్కుడుతో ఓటేస్తే మాకు డబుల్ బెడ్రూమ్ బిల్లు వస్తుంది, మాకు 50 ఏళ్లకు పింఛన్ వస్తుంది, ఊర్లో మాకు 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ అవుతుంది. ఇవాళ మేము ఇంటికి రాయి కట్టుకోలేక చచ్చిపోతున్నాం. నెలకు 10,000 కష్టపడ్డ పైసలు ఇంటికి రాకే పోతున్నాయి కాబట్టి ప్రతి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి ఇక్కడ ఉన్న మా పేద ఆడపడుచులు అందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం టీఆర్ఎస్ ఓటేసింది. ఇవాళ మా పిల్లలకు నౌకర్లు వస్తాయి, ప్రభుత్వ నౌకర్లు వస్తే పిల్లగాని పెళ్లి చేయొచ్చు, ఇన్నేళ్ళు కష్టపడ్డ కష్టం తీరుతుంది, ఇక మేము కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చని మా అక్కలు, మా పెద్దమ్మలు, మా అమ్మమ్మలు, మా అమ్మలు అందరు కలిసి కార్పొట్టుకు ఓటేసింది. నేను ఇవాళ అడుగుతున్నాయి ఇలా మా ఆడపడుచులందరూ, మీ ఇంటికి ఏదైనా నౌకర్లు వచ్చిందా? మీ పిల్లలకు నౌకర్లు వచ్చిందా? మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీకు పింఛన్ వస్తుందా? ఇవాళ టీఆర్ఎస్ వాడు ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీకు ఏం కావాలని అడిగిందా? మొన్న వందలలో మునిగిపోతే ఇంటికి 10,000 ఇస్తామని ఇచ్చిందా? కనీసం మీరు మునిగిపోయి సచ్చిరా బతికిందా అని అడగలిగిందని ఎవరైనా వచ్చిందా? మరి ఆ సన్నాసిన కోర్టులకి ఇవాళ మీ ఓటు అడిగి అడుగుందా? ఇవాళ టీఆర్ఎస్ వాడు ఓటు అడగడానికి వస్తే పొరకట్ట తీసుకొని మలిపి కొట్టాలి, కారం పోయి కళ్ళ కొట్టాలి. సాధన అయితే మా అక్క గట్టిగున్న రోకల్ పండు తీసుకొని నాకు రైలియాలి, అప్పుడే కానీ టీఆర్ఎస్ సన్నాసిన బుద్ధి రాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక ఈయన ఇట్లుంటే అతని కంటే మించిన వాడు ఆచంట మల్లారని కానీ మోడీ బయలుదేరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. ఏదైతే 14 కోట్ల ఉద్యోగాలు రావాలి, 30 రాష్ట్రాలు ఉన్నాయి, తెలంగాణకే 40 లక్షల ఉద్యోగాలు వస్తే ఒకవేళ ఆయన 14 కోట్ల ఉద్యోగాలు ఇస్తే, ఇవాళ టీఎస్పీఎస్సీ దగ్గర ప్రభుత్వం నమోదు చేస్తే 24 లక్షల మంది పిల్లలు చదువుకున్న వాళ్ళు నమోదు చేసుకుని నౌకరులు అయితే రోడ్ల మీద తిరుగుతున్నాం, వయసు ముదిరిపోతుంది, నౌకరు వస్తే కానీ పెళ్లి చేయమని అమ్మ నాయన అంటున్నారు, నౌకరు వచ్చేటట్లేదు, పెళ్లి అయ్యేటట్లేదని పిల్లలందరూ ముదిరిపోతున్నారు. బెండకాయ ముదిరినా పిల్లగాడు ముదిరినా పెళ్లి అవుతారా? బెండకాయ ముదిరితే వంట చేయడం, పిల్లగాడు ముదిరితే పెళ్లి చేయడం. ఇవాళ యువకులు పెళ్లి రాకపోవడానికి కారణము మోడీ కేసీఆర్ కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు నిజమైన టీవీలలో పేపర్లలో చూస్తున్నాం, వాడు కొట్టినట్టు చేస్తారు, వీడు ఏడ్చినట్టు చేస్తాడు, ఒకరు 2 రోజులు వీడు కొట్టినట్టు చేస్తారు, మళ్ళీ వాడు ఏడ్చినట్టు చేస్తారు. ఈ నాటకాలు ఏదో నాకు అర్థం కాలేదు. ఐటీఆర్ కార్యగారు మోడీ రద్దు చేసినని వాడు అంటాడు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని వీడు అంటాడు, ఇంటికో నౌకరు ఇవ్వలేదని వాడు అంటాడు బీజేపీ టీఆర్ఎస్. నేను ఒకటే అడుగుతున్నా,
2013 పునర్విభజన చట్టంలో రాష్ట్రాన్ని విభజించేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఐటిఐఎల్ కారిడార్ ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ లో 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి లక్షలాది నౌకర్లు ఇవ్వడానికి తెలంగాణను అభివృద్ధి చేయడానికి మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు మనకు ఐటిఐఎల్ కారిడార్ ఇచ్చింది మేము రైల్వే కాంట్రాక్ట్ ఇచ్చింది మేము ఉక్కు కర్మాగారం ఇచ్చింది మేము గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది మేము ఎయిడ్స్ ఇచ్చింది మేము అదే విధంగా ఇవాళ ఎన్టీపీసీ నుంచి 4000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు కట్టిస్తామని చెప్పింది మేము ఇవాళ ఇన్ని మేం చెప్పినా ప్రజలు టీఆర్ఎస్ ఓటేసారు మోడీ ఓటేసారు ఈ ఏడేళ్లలో ఒక ఐటీఐఆర్ కారిడార్ కానీ లేకపోతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ ఉక్కు కర్మాగారం గురించి కానీ లేకపోతే గిరిజన యూనివర్సిటీ గురించి కానీ ఎయిడ్స్ గురించి కానీ 4000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ఎన్టీపీసీ గురించి కానీ ఒక్క రోజైనా టీఆర్ఎస్ మాట్లాడిందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ అంటున్నాడు కేటీఆర్ గారు మోడీ మోసం చేసినట్టు. అరే గాడిద, నువ్వు పోయి రాష్ట్రపతి ఎన్నికలు ఉపరాష్ట్రపతి ఎన్నికలు 370 ఆర్టికల్ జీఎస్టీ నోట్ల రద్దు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ నిన్న కాక మొన్న రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 చట్టాల మీద నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చి మోడీతో జోడి కట్టి మోడీ ఒడిలో కూర్చొని ఓట్ వేసేసిన సన్నాసోడ ఇవాళ మోడీ మోసం చేసిన మోడీ అంటే నరేంద్ర మోడీ అంటేనే నమో అంటేనే నమ్ముతే మోసం నమ్మించి మోసం చేయడమే నమో అంటే. అలాంటి నరేంద్ర మోడీని ఇవ్వట్లే నమ్మినావు, ఆయనతో జోడీ ఎట్లా కట్టినావు? ఇవాళ అంటున్నావు కదా మోడీతో కొట్లాడటాన్ని. మున్సిపల్ ఎన్నికల కంటే ముందు ఏం చెప్పింది కేసీఆర్ గారు? ఈ ఎన్నికలు అయిపోతే ఇక ఢిల్లీ మీద యుద్ధమే, ఢిల్లీకి వెళ్ళి మోడీ కథ తెలుస్తాను. నిజంగానే ఈయన బిరబిర బయలుదేరిండు ఢిల్లీకి, ఇక ఇక్కడేమో యుద్ధం అని చూసిన బస్ స్టాండ్ ముందర పాము ముందు సాధించేటోడు ఉంటాడు చిన్నర కోసం బట్ట వరుసుకొని, ఇక పాము ముందీస పాము తినేటట్టే ఉందని బయలైపోయినాక గంటల కొద్ది చూసిన పాము చావలే ముందీస తిండే వాటి మాత్రం మొత్తం చెదర నిండింది చిల్లరతో వాడే సకల వ్యక్తులు పాము కోపుట్టాల ముందీస మొగ్గుతా తీసుకొచ్చిపోయింది. కేసీఆర్ నరేంద్ర మోడీ ఉండే ఢిల్లీలో మీరు ఇద్దరు పోయి యుద్ధం చేస్తుంటే అదే అపస్తుందామని నేను 4 గంటలు చూసిన. ఏది లేదు మోడీ కేసీఆర్ లోపలికి ఇచ్చాడు తలుపులు మూసింది ఏం చూపించు నాకైతే వెళ్ళగాని బయటకు వచ్చినాక సంచారం వచ్చింది పాము వచ్చి పండుకున్నాడు. ఆయన గురించి ఇవాళ కూడా కేసీఆర్ మొత్తం మాటని బయటకు వస్తలేదు. నేను అడుగుతున్నా నువ్వు దోపిడీ చేయకపోతే దొంగతనం చేయకపోతే 1000 కోట్ల రూపాయలు కొనగొట్టకపోతే 100 ఎకరాల భూములు ఆక్రమించుకోకపోతే ఎందుకు భయపడుతున్నావు నరేంద్ర మోడీకి? ఏం పిచ్చి చూపించుతూ ఢిల్లీలో నరేంద్ర మోడీ అమిత్ షా ఇవాళ నువ్వు దొంగోడు కాబట్టి మోడీ ముందు లొంగిపోయినావు. కాబట్టి దొంగలకు పట్టం కడితే వాళ్ళు వాళ్ళు కలిసి దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగా ఉంటారు. కాబట్టి నీతికి నిజాయితీకి నిక్కచ్చిగా కొట్లాడేటాడు కడుపులో పేరు వరకు పేదల కోసం కొట్లాడే జిల్లాల చిన్నారెడ్డిని శ్రీమతి సోనియా గాంధీ గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నియమించింది. కాబట్టి మేమందరం గర్వంగా మా అభ్యర్థి నిజాయితీ పరుడు నీతి మంతుడు చదువుకున్నాడు విద్యావేత్త వ్యవసాయంలో డాక్టరేట్ పొందినోడు లాయరు చట్టం తెలిసినోడు కాబట్టి ఆయన ఓటు వేయమని మేము ధైర్యం అడుగుతున్నాం. ఇవాళ కేసీఆర్ అంటున్నాడు నరేంద్ర మోడీ మీద మేము కొట్లాడుతాం, నరేంద్ర మోడీ అన్యాయం చేసేదు పార్లమెంట్ లో నిలదీస్తామని. నేను సూటిగా మీడియా మిత్రుల ద్వారా నేను కేసీఆర్ కు సవాల్ విసురుతున్నా, కేసీఆర్ గారు మీరు చెప్పింది నిజమైతే రేపు మార్చి 8 నుంచి పార్లమెంట్ మొదలవబోతుంది, రాజధానిలో జంటర్ మంటర్ లో నువ్వు నేను ఇద్దరం కలిసి ఈ తెలంగాణ కోసం ఈ తెలంగాణ ఇచ్చిన హామీల కోసం ఐటీఐఆర్ కారిడార్ కోసం రైల్వే ఫ్యాక్టరీ కోసం గిరిజన యూనివర్సిటీ కోసం ఎయిడ్స్ కోసం మన ఇద్దరం కలిసి జంతర్ మంతర్ ఆమరణ నిరాహార దీక్ష చేద్దాం. మోడీ ఎక్కడాడో మోడీ సంగ తేలుద్దాం. నీకు ధైర్యం ఉందా? నీకు చిత్తశుద్ధి ఉందా? నీకు తెలంగాణ ప్రజల కోసం మీ నాయన చెప్తుంటాడు పులి నోట్ల తరకాయలు పెట్టి ప్రాణాలకు తెగించి కొట్టాడా? ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి పదే పదే కేసీఆర్ గారు చెప్తుంటారు. నేను ఇవాళ సూటిగా కేసీఆర్ గారికి సవాల్ విసురుతున్నా. మీడియా మిత్రులారా మీరు ఇది ఒక్కటే తీసుకోండి, నేను కేసీఆర్ సూటిగా సవాల్ విసురుతున్నా. మనం నరేంద్ర మోడీ మీద తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడేట్టుగా మార్చి 8 తారీఖు నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ లో ఆమరణ నిరా దీక్ష చేద్దాం. 2013 పునర్విభజన చట్టంలో
ఏదైతే పొందుపరుచుందో తెలంగాణకి అంశాలు వాటి అన్నింటినీ ఆయన నుంచి బయటపడే ఏమన్నారే మాట్లాడుతుంటే ఇవాళ తెలంగాణ సమాజం కోసం కొట్లాడడం నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావా? ఇప్పుడు నువ్వు మీ నాయన మున్సిపల్ ఎన్నికలలో ఎట్లయితే కథ చెప్పిండో ఎన్నికల తర్వాత యుద్ధం అని తర్వాత పోయి మంచి ఎత్తిపోతల పథకం పెట్టి పోయి ఫామ్ హౌస్ లా రేపు నువ్వు కూడా చేయబోయేది కదే. నువ్వు మాటల దీంట్లో మంత్రాలు చేయలేవు, ప్రజల్ని మభ్య పెట్టలేవు. కాబట్టి కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా నరేంద్ర మోడీ అయినా ప్రజల్ని మోసం చేయడానికే కంకణం కట్టుకున్నారు. ఇక అభ్యర్థుల గురించి రెండు మాటలు చెప్పదలుచుకున్నాం. ఆయన పేరు రామచంద్రరావు, ఆయన బీజేపీ అయినా ఆయన మళ్ళీ ఓటు అడుగుతున్నా ఆరేం ఇచ్చినామా? ఆరేళ్ళలో ఏం చేసినావు రామచంద్రరావు గారు? ఇవాళ రామచంద్రరావు గారి గురించి ఎక్కువ మాట్లాడు మనం ఈ సమయం ఎందుకు దడ్డ కానీ బుద్ధిమంతుడు అని సర్ది కడితే బాయికాడ కూడా పనిచేస్తాడు అనుకుంటే బుర్రాయి కాడ ఫోన్ చేసి మళ్ళీ ఎత్తుకొచ్చిందా. ఆరేళ్ల కింద ఓటేస్తే మంచిగా తిని ఇంట్లో పడుకున్నాడు, మళ్ళీ రెండోసారి ఓటు అడిగి వచ్చింది. కాబట్టి ఇక రామచంద్రరావు అనేటోడు 5 పైసలకు మనకు ఉపయోగపడేటోడు కాదు, మన కోసం కొట్లాడేటోడు కాదు. రెండో ఆమె వాణీదేవి. ఎవరైనా వాణీదేవి గారు పదే పదే పీవీ కూతురు పీవీ బిడ్డ అని రాస్తూ పీవీకి ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చిందా? వంగర సర్పంచ్, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి, ఎంపీ, కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి, ఏఐసీసీ అధ్యక్ష పదవి కాంగ్రెస్ పార్టీ ఇయ్యలేదా? శ్రీమతి సోనియా గాంధీ గారు ఇయ్యలేదా? ఇవాళ ఎక్కడో వంగర అనే కుగ్రామంలో ఉన్న పివి నరసింహారావు గారు ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తుకు తీసుకెళ్లి ఆయన కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికి చాటి చెప్పింది కాంగ్రెస్ పార్టీ అయితే ఇవాళ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే, ఆయన ఆత్మ శాంతించాలంటే, పివి గారి ఆత్మగౌరవం పెరగాలంటే వాణీదేవి గారు వచ్చి చిన్నకి ఎన్నికలలో పనిచేయాలి. మీ నాయన పట్టుకున్నంత కాలం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పనిచేసేది. ఇవాళ మరి మీ నాయనకు వ్యతిరేకంగా, మీ నాయన ఆశయాలకు వ్యతిరేకంగా ఇవాళ పోయి కేసీఆర్ పంచం చేస్తావా? మీరు చూడని పదవా? ప్రధానమంత్రిని చూసింది మీ కుటుంబం. ఈ ఎమ్మెల్సీ పదవి కోసం పార్టీని ద్రోహం చేసి కేసీఆర్ పంచన చేస్తే ఇది మీ కుటుంబానికి గౌరవం కాదు. వాణీదేవి గారు మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి, కుటుంబ సభ్యులు పిలుచుకోండి, అన్నం తిన్న తర్వాత బ్యాన్ వేసుకొని కూర్చొని గంట సేపు ఆలోచన చేయండి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని వ్యతిరేకించి పివి నరసింహారావు గారి ఆత్మను ఘోషించే విధంగా వాణీదేవి గారి నిర్ణయం ఉంది. కాబట్టి ఇవాళ వాణీదేవి గారిని ఓడగొట్టాలి, పివి నరసింహారావు గారిని గౌరవించాలి. పివి నరసింహారావు గారిని గౌరవించండి, మన చిన్నాన్ని గెలిపించండి అని చెప్పి నేను ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరు సిద్ధమేనా? మీరందరు సిద్ధమా? సిద్ధమా? చేయి పైకి ఎత్తండి. ఇక్కడ ఉన్న మిత్రులు కూడా ఎత్తాడు, మా అక్క కూడా ఎత్తాడు. అక్క నీళ్ళలో ముందు నీకు 10,000 రావాలంటే కొట్లాడాల్సింది నేను చిన్నానని. డబల్ బెడ్రూమ్ ఇల్లు రావాలంటే మేమే, పింఛన్ రావాలంటే మేమే, మీ పిల్లలకి నౌక రావాలంటే మేమే కొట్టాలి. కాబట్టి చేయి పైకి ఎత్తాలి. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! సోనియా గాంధీ గారు నాయకత్వం! సోనియా గాంధీ గారు నాయకత్వం! వేదిక మీద ఉన్న మా మిత్రులందరికీ మళ్ళొకసారి అభినందిస్తూ ప్రతి ఒక్కరూ ఈ కుటుంబ నియోజకవర్గ కార్యకర్తలకు అందించి నేను అండగా ఉంటా, మీకు తోడుంటా, ఏ సమస్యలను పరిష్కరిస్తాండి. ఒక్కొక్కరు 50 ఓట్లు తెప్పించి జిల్లాలో చిన్నారెడ్డి గారిని గెలుపుతారని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.